Let's welcome Shekhar Master. Hey brother, apa ma? ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండితే బంగారం. ఎవరి గురించి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు. ఈ లైఫ్ లో స్పైస్ ఉండదు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దు. ఏ ఆడి వద్దమ్మా, మనం వచ్చాడే చెప్పుకుందాం. మెరిసినట్టు పొట్లం కట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సంద మావ సుఖదాగక శక్కరొచ్చెర్రో దుంకుతుంటెరో ఆ సందమావ చుకి జారి సిక్కుకుందిరో నాడిల్లు కుమావ రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో షూటింగ్లో ఎంత ఎనర్జీతో అయితే చేశారో ఇప్పుడు అంతకంటే డబుల్ ఎనర్జీతో చేశారు. ఇకపోతే నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ప్రపంచానికి చెప్పే నిజం ఏంటంటే ఈ పాటలో శేఖర్ అంటే ఏ సర్టిఫికెట్ అనేది ఈ శేఖర్ కాదు, ఈ శేఖర్. సో మొత్తానికి మా మాస్టర్ అసలు ఎవరిని వదలకుండా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేపిస్తారు. సంగీత గారు, ఐ థింక్ ఇట్స్ యువర్ ఫస్ట్ టైం. యా, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మాస్టర్ అద్దర కొట్టేశారు. థాంక్యూ, థాంక్యూ సంగీత గారు. ఫిదా అయిపోయాను. మొత్తానికి మిలియన్స్ మీద మిలియన్స్ మీద మిలియన్స్ వ్యూస్ వచ్చిన ఈ పాట మీకు లైఫ్ లో ఎలాంటి గ్రేట్ ఫీలింగ్ ఇచ్చింది చెప్తారా? బన్నీ గారి ప్రతి సాంగ్ రిహార్సల్ చేసి వెళ్తానండి. ఈ సాంగ్ ముందు నేను వేరే సాంగ్ షూట్ లో ఉండి రిహార్సల్ చేయలేకపోయాను. బన్నీతో సాంగ్ అప్పుడు రిహార్సల్ కావాల్సింది మనకే. నాకన్నా ముందు చెప్పాల్సింది మీరే కదా, బావా బావా అంటారు, మీరే చెప్పాలి బన్నీ గారి గురించి. ఐ మీన్ లైక్ చూడండి, it was a small role but banter bondindi and yeah, he's a good friend, he's a great guy. Adi Bangkok lo, sorry mana abroad illa. Bangkok antnar maat, Bangkok antnar maat. ఇప్పుడే సుధీర్ మాట్లాడెళ్ళాడు, సుధీర్ బ్యాంక్ వెళ్ళొచ్చాను అన్నాడు నాకు, అందుకనే మైండ్ లో అదే బ్యాంక్. సారీ సుధీర్ చెప్పేశాను, ఏమనుకోవద్దు సార్. నేను అసలు చెప్పాను సార్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడాను అసలు. నేను అసలు ఈ బ్యాంకాక్ ఎందుకు వచ్చింది సార్? అరే అరే నిజం చెప్పు, మనం వెళ్ళినప్పుడు 5 లీటర్ ఆయిల్ పట్టుకెళ్ళావు లేదా దేనికి వచ్చి మా ఇంటికి?
మాస్టర్ మీరు ఏ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినా ఏ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసినా 100% ఇస్తారు అండ్ 100% ఎంటర్టైన్ చేస్తారు. దసరాకి మంచి ఓపెనింగ్ యాక్ట్ తోటి స్టార్ట్ చేశారు, మరి మీకు మ్యాచ్ అవుతాయా లేదా వేరే యాక్ట్స్ అనేది నెక్స్ట్ వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.